హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కసూరాస్ హాబీస్ ఇవాళ మనం ఇంకో శారీ వీడియోని చూడబోతున్నాం ఇవాళ ఇంకొక వీడియోలో నేను చేసిన వర్క్ని దాని శారీని చూపిస్తాను ఇదైతే ప్యారెట్ గ్రీన్ శారీ ఇక్కడే మన బెంగళూరులో తీసుకున్నాను బార్డర్ అయితే చాలా పెద్దగా వచ్చింది కలర్ అయితే లైట్ కలర్ ఫుల్ సిల్వర్ ఫినిషింగ్ ఉంది చూడడానికి చాలా వరకు సిల్వర్ శారీ అక్కడక్కడ గ్రీన్ కనిపిస్తుంది ఈ శారీ అయితే మా పాపది మా పాప కోసం కొన్నా శారీకి బ్లౌజ్ అనేది నేనే స్టిచ్ చేశాను శారీ అయితే ఇలా ఉంది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది పళ్ళు పళ్ళు ఇలా ఉంది శారీ ఇలా ఉంది శారీ వచ్చేసి ఇలా ఉంది ఇది పైన వచ్చేసి షార్ట్ బార్డర్ వచ్చింది కింద పక్కనేమో ఇది పెద్ద బార్డర్ వచ్చింది ఇది బార్డర్ లెంత్ వచ్చేసి ఒక ట్వెల్వ్ ఇంచెస్ ఉంటుంది అనుకుంటా ఇది పెద్ద బార్డర్ బార్డర్ అయితే చాలా బాగుంది శారీ క్వాలిటీను బాగుంది కాస్ట్ అయితే ఎక్కువే పడింది కానీ క్వాలిటీతో సాటిస్ఫై అయ్యాను సో అందుకని నచ్చింది నాకు సో ఇది శారీ ఇది వచ్చేసి షార్ట్ పళ్ళు ఇది బార్డర్ ఇది లాంగ్ బార్డర్ వచ్చింది ఇది శారీ ఫుల్ ఇలా వస్తుంది ఓవరాల్ శారీ ఇలా వస్తుంది ఇదైతే పళ్ళు పళ్ళు బాగుంది అదే ఫుల్ సిల్వర్ షిమరీగా ఉంది దీనికి కుచ్చు అనేది వేశాను దీనికి కుర్చులు అనేవి ఇలా వేశాను ఇది కలర్స్ చాలా శారీలో లేదు కాబట్టి నేను సింగిల్ కలర్ తో వేశాను ఎందుకంటే ఇక్కడ డా లైట్ సిల్వర్ షేడ్ ఉంది సో డార్క్లో వేస్తే మనకి కాంట్రాస్ట్లో పనికి వస్తుంది అనేసి నేను ఇక్కడ లైట్ బట్టి ఇక్కడ ఫుల్ వన్ ఒకే కలర్ వేసేసాను దీనికి సిల్వర్తో టై చేశాను సో అదొకటి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది చూడడానికైతే బాగుంది శారీ అయితే చాలా హెవీ ఏమీ లేదు సాఫ్ట్గానే ఉంది వేర్ చేస్తే బాగుంటుంది ప్లేట్స్ అనేది ముందే మనం పట్టి ఐరన్ చేసి కట్టుకుంటే శారీ మనం ఎట్లా కడితే అలా ఉంటుంది అది ఇప్పుడు దీన్ని బ్లౌజ్ చూద్దాం దీని బ్లౌజ్ ఇది ఫుల్ హెవీ వర్క్ చేశా ఇది టైయింగ్ రెడీమేడ్ టైయింగ్ ఇది థ్రెడ్ దీనికి సిల్వర్ మ్యాచ్ అవుతుందని ఈ థ్రెడ్ ఇలా వేశాను దీనికైతే బ్లౌజ్ పీస్తోనే ఇలా బెల్స్ అనేవి చేశాను ఈ వర్క్ అంటే నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ పడి ఉంటుంది ఫుల్ వర్క్ కంప్లీట్ చేసేకి కానీ హెవీ వర్క్ ఉంది కదా టైం పట్టే పడుతుంది ఇది డిజైన్ ఈ డిజైన్కి అయితే నేను స్క్వేర్ నెక్ పెట్టా స్క్వేర్ అంటే ఇక్కడ కొంచెం కర్వ్ వచ్చింది స్క్వేర్ లెక్ లాగా స్క్వేర్ నెక్ పెట్టా దీనికి క్రీపర్స్ లాగా పెట్టి ఫ్లవర్స్ వేసా అక్కడక్కడ ఇక్కడ సెంటర్లో ఒకటి వేసి గ్యాప్స్ ఈక్వల్ డిస్టెన్స్లో ఒక్కొక్క ఫ్లవర్ అనేది వేశా దానికి మళ్ళీ క్రిపర్స్లో ఇవ కనెక్ట్ చేశా దీనికి ఫ్ల లీవ్స్ అనేది బాగా వచ్చినాయి ఇవంతా లాంగ్ ఫ్రెంచ్ నోట్ వేసా లీవ్స్కి ఫ్లవర్కి సెంటర్లో ఫుల్ ఫ్రెంచ్ నోట్ ఫిల్లింగ్ చేసేసి సెల్ఫ్ కలర్ శారీ కలర్తో ఇది ఫిల్ చేశాను ఇవన్నీ సాటిన్ స్టిచ్ వేశాను ఈ బార్డర్కి అయితే నేను టూ లైన్స్ టు త్రీ లైన్స్ ఫస్ట్ సిల్వర్తో చైన్ స్టిచ్ వేసుకున్నాను అండ్ ఆఫ్టర్ మళ్ళీ గ్రీన్తో చైన్ స్టిచ్ వేశాను టూ త్రీ లైన్స్ అప్పుడు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అనేసి ఇక్కడ మళ్ళీ డబల్ కలర్ వేసి డబల్ కలర్ మీన్స్ డబల్ కలర్ ఇలాగా గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి వన్ టు వన్ అండ్ హాఫ్ ఇంచు ఒక్కొక్క మార్కింగ్ వేసుకుని వన్ ఒకటిసి ఒకటి ఒక కలర్ అలాగ దీన్ని ఫిల్లింగ్ చేసుకున్నా అది తర్వాత సిల్వర్ కలర్ సిల్వర్ షుగర్ విడ్స్తో ఒక అవుట్లైన్ ఇచ్చాను దాని తర్వాత మళ్ళీ సిల్వర్ జరీతో అవుట్లైన్ ఇచ్చాను ఇలా ఈ బార్డర్ అనేది సింపుల్గా పెట్టాను ఎందుకంటే ఇది ఫుల్ హెవీగా ఉంది కాబట్టి ఈ బార్డర్ అనేది అంత హెవీ వద్దు అని సింపుల్గా పెట్టాను ఇప్పుడు ఈ ఫ్లవర్స్ వేశాక ఇదంతా ప్లేస్ అక్కడక్కడ ఖాళీ అనిపించాయి సో అది అందుకే దానికి మళ్ళీ అక్కడొక్కటి ఫ్రెంచ్ నాట్స్ వేసి దానికి ఇది కుందన్స్ అనేది అతికించాను అప్పుడు డిజైన్ అనేది ఫుల్ ఫుల్గా ఫుల్గా అనిపిస్తుంది ఇది బ్యాక్ నెక్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూద్దాం ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ సేమ్ డిజైన్ కంటిన్యూ చేశా ఫ్రంట్ అయితే ఇలా పెట్టాను ఈ డిజైన్ పెట్టాను ఫ్రంట్కి అయితే ఇలా బార్డర్ శారీస్కి మనము ఈ బెల్ట్ కాడ ఇలా బార్డర్ పెడితే లుక్ బాగుంటుంది చూసేకి మామూలు శారీస్కి అయితే అలా పెట్టలేము ఈ ఈ అంతా బ్లౌజ్ పీస్ కొంచెం పెద్దగానే వస్తుంది సో అందులో బార్డర్ మిగిలి ఉండే సో నేను ఇక్కడ వేసాను చాలా వరకు అలాగే చేస్తాను ఇప్పుడు స్లీవ్ డిజైన్ చూస్తాం స్లీవ్ డిజైన్ అయితే ఇలా ఎక్కడ గ్యాప్ లేనట్టు ఫుల్గా ఉన్నట్లు వర్క్ హెవీ అనిపిస్తుంది చూడటానికి చాలా బాగుంటుంది ఇదంతా బ్రైడల్ కలెక్షన్ ఇది ఎక్కువగా బ్రైడ్స్ అలా వాళ్ళే వేయించుకుంటారు కాస్ట్ ఎంత ఉంటుందో ఐడియా లేదు కానీ ఎక్కువగానే ఉంటుంది అనుకుంటాను దీనికి ఇక్కడ ఒక మోటివ్ వచ్చిండే దాన్ని హైలైట్ చేశాను హైలైట్ చేసి మిగిలిన స్పేస్లో నేను ఇలా వేశాను ఎందుకంటే శారీలో ఉన్నదే టూ కలర్స్ మనం వేరే కలర్స్ని యాడ్ చేయలేము సో ఉన్న కలర్స్లోనే మనం ఎలా చేయొచ్చు డిఫరెంట్ థింగ్స్ని యూజ్ చేసి డిఫరెంట్ థింగ్స్ అంటే ఇక్కడ ఒక జరీ ఇక్కడ థ్రెడ్ ఇది వేరే జరీ ఈ థ్రెడ్స్ వేరే అలాగే ఇది సిల్వర్లో షుగర్ బీడ్స్ అదో ఎఫెక్ట్ ఇస్తుంది అండ్ అలాగే ఇది కుందన్స్ ఈ కుందన్స్ కాక వైట్ ఇది కుందన్స్ ప్లాస్టిక్ కుందన్స్ కూడా పెట్టాను అలా అయితే మనకి డిఫరెన్స్ తెలుస్తుంది ఒక్క మెటీరియల్కి ఇంకో మెటీరియల్కి ఇప్పుడు ఈ మెటీరియల్కి ఈ మెటీరియల్కి ఇది వేరే షైనింగ్ వస్తుంది ఇది వేరే షైనింగ్ వస్తుంది అలా మనకి డిఫరెన్స్ తెలుస్తుంది సేమ్ వేసామంటే వేసి ప్రయోజనం ఉండదు సో మళ్ళా ఇలా డిఫరెంట్ ఐటమ్స్ వేసి డిఫరెంట్గా థింక్ చేసి ఎక్కడ ఏది వేయచ్చు ఇదైతే నేను ఓన్గా క్రియేట్ చేసుకున్న డిజైన్ ఇదంతా నేనే అనుకొని ఇలా వేసాము ఇలా వేద్దామని వేసాను డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది మెటీరియల్స్ కూడా మనం మంచి క్వాలిటీ యూజ్ చేసామంటే లైఫ్ చాలా బాగుంటుంది మనం లోకల్ క్వాలిటీలో ఒక తక్కువ క్వాలిటీ ఐటమ్స్ యూస్ చేసామంటే ఈ బీడ్స్ అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి ఈ థ్రెడ్స్ అనేది వచ్చేస్తూ ఉంటాయి చూసేకి ఆడ్గా ఉంటుంది అదే మనం మంచి క్వాలిటీ వేసి కొంచెం పేషెన్స్తో నిదానంగా వేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ లైఫ్ అనేది చాలా వరకు ఎక్కువగానే ఉంటుంది నేర్చుకున్న వాళ్ళు అయితే వేసుకుంటారు నేర్చుకోని వాళ్ళు బయట వేయించుకోక తప్పదు సో ఇలా ఉంటుంది ఇది ఇంకొక స్లీవ్ ఈ స్లీవ్ అంటే సేమ్ డిజైన్ అక్కడక్కడ ఫ్రెంచ్ నోట్స్ కూడా వేసాను ఫిల్లింగ్ కోసం ఈ లీవ్స్ అయితే చాలా బాగా వచ్చాయి నాకైతే ఫేవరెట్ అయ్యాయి ఈ లీవ్స్ ఈ జరీ కూడా ఫ్రెంచ్ నోట్స్ కనే నేను సపరేట్గా తీసుకుని వేసుకున్న ఫిల్లింగ్ అయితే ఫినిషింగ్ అయితే సూపర్గా వచ్చింది మనం బయట వేయించకుండా ఇంత వస్తుందో రాదో కూడా నాకు తెలియదు ఎందుకంటే నేను ఒకటి బయట వేపించి ట్రై చేసాను ఎలా వేస్తారో అనే క్యూరియాసిటీతో కానీ వాళ్ళు నా నాకు సాటిస్ఫై అయ్యేట్లంతూ వాళ్ళు చేయలేను కాస్ట్ అయితే చాలా పెట్టాను ఆ బ్లౌ ఆ శారీ బ్లౌజ్ ఇంకో వీడియోలో చెప్తాను సో ఇదండి ఈ బ్లౌజ్ ఎప్పుడు మనం కాంట్రాస్ట్ 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 అంటాము కానీ ఒక్కోసారి ఇలా ఒకే కలర్ సింగిల్ కలర్స్ అయినా బాగుంటాయి ఇది ఒక్కటి ఉంటే బాగుంటుంది ట్రై చేయాలి సో ఇది ఓవరాల్ బ్లౌజ్లో హోప్ యు లైక్ దిస్ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటాను మీకు ఒక ఐడియా వచ్చింటుంది సో ఒక్కరికన్నా యూస్ అయితే నేను చేసిన దానికి ఐ విల్ బి సాటిస్ఫైడ్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్